గారు జోత్స్న గారు, అంటే తెలంగాణ పైన టీడీపీ జనసేన ఫోకస్ పెట్టిన అంశం పైన మనం డిస్కస్ చేస్తున్నాం మేడం. మొన్న మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ పార్టీ ఉంటుంది అని చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఆ మీటింగ్ లో మీరు కూడా ఉన్నారు వేదిక పైన. స్పెసిఫిక్ గా నిజంగా ఆ స్కోప్ ఉందా అని, ఇప్పుడు ఎందుకంటే 2014 ఎన్నికల్లో మీకు 15 సీట్లు వచ్చాయి, దాన్ని ఎవరు కాదన్నారు. 2018 ఎన్నికల్లో 2 అసెంబ్లీ సీట్లు గెలుచుకున్నారు. మొన్నటి ఎలక్షన్ కి వచ్చేసరికి అసలు పోటీ చేయకుండానే మీరు దూరం అయ్యారు. నిజంగా పునర్వైభవం సాధ్యమా? స్టేట్ డివిజన్ అయిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 10 ఏళ్ల తర్వాత అధికారంలో రావడం, బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూసాం, బీజేపీ ఎదగాలనుకుంటుంది. అంటే ఏపీలో ఉన్న ఈక్వేషన్ ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి వెలిస్తే గ్రేటర్ ఎలక్షన్స్లో టీడీపీ కూడా కలిసే అవకాశం ఉందా? సతీష్ గారు, ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక చందు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆవిర్భావం అనేటువంటిది పార్టీ ఇక్కడే జరిగిందండి. అంటే బేసికల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ గడ్డ మీద ఆవిర్భావం జరిగింది, ఇందులో డౌట్ లేదు. అయితే ఇంకో విషయం కూడా మనం ఏం గమనించాలంటే, 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో మా పాత్ర ఒక ఇంటిగ్రల్ పాత్ర, తెలుగుదేశం పాత్ర ఇంటిగ్రల్ పాత్ర. ఎందుకో చెప్తాను నేను, 10 సంవత్సరాల తెలంగాణ ప్రస్థానంలో కూడా మేము ఎక్కడా కూడా స్టేట్ విడిచి మేమేం వెళ్ళిపోలేదు. స్టేట్ ఎందుకనంటే ఇక్కడ పుట్టినటువంటి పార్టీ అండి. మా సిద్ధాంతం చాలా క్లియర్, మేము తెలుగు ప్రజల కోసం పుట్టాం, తెలుగు ప్రజలకి సేవ చేసుకుంటాం, తెలుగు ప్రజలు ఎక్కడుంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా సమస్యలు ఉంటే వాటి మీద పోరాటం చేస్తాం. అంటే వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ లైన్ అన్నమాట పార్టీకి. అయితే 10 సంవత్సరాలుగా కూడా వివిధ అంశాల మీద మేమేమి అంటే, డోంట్ టేక్ మీ రాంగ్ సతీష్ గారే, కానీ ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ ఎన్నికలకు ముందర ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాల ముందర షర్మిల గారు కూడా ఇక్కడికి వచ్చి, ఓ నేను పార్టీ పెట్టేశాను, అయిపోయింది ఎగిరేశారు కదా, అయింది కదా అది కూడా. సో అయితే ఇవాళ నేనేమంటాను అనంటే, గత 10 సంవత్సరాలుగా కూడా వివిధ అంశాల మీద, తెలంగాణలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, అందులో డౌట్ లేదు. మహిళా కమిషన్ కి తీసుకోండి, మేమే ఫైట్ చేసాం, నిరుద్యోగుల పక్షాన ఫైట్ చేసాం, రైతుల పక్షాన ఫైట్ చేసాం, విద్యార్థుల పక్షాన ఫైట్ చేసాం. ఇంకా చెప్పాలి అనంటే సతీష్ గారు, 2014లో మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలోకి వాళ్ళు తీసుకున్నా సరే, మేము ఎక్కడా కూడా మా పోరాట పట్టిమని వదలలేదండి, ఎక్కడా వదలలేదు. వాళ్ళు 2014 నుంచి ఒకటే నినాదం తీసుకుని వెళ్తున్నారు, తెలుగుదేశం పని అయిపోయింది. ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళినా ప్రతిసారి తెలుగుదేశం పని అయిపోయింది అంటారు. అయినా సరే మళ్ళీ డబుల్ రిగర్ తో మేము బ్యాక్ వస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం గమనించాలంటే, కొంత ప్రాక్టికాలిటీ కూడా మాట్లాడుకుంటే, నాయకులు వెళ్ళిపోయిన ప్రతిసారి కొంత పార్టీ అయితే నష్టపోతుంది కదా సతీష్ గారు. నష్టపోదు అని మేమేం గాల్లో మాట్లాడాం కదా, పార్టీ నష్టపోతుంది. కానీ ఒక బెనిఫిట్ తెలుగుదేశానికి ఏంటి అనంటే, నాయకుల్ని అంటే తయారు చేసేటువంటి ఒక ప్రక్రియ మా దగ్గర ఉంటుంది. కార్యకర్తలే నాయకులుగా ఎదుగుతూ ఉంటారు అనమాట, కానీ దానికి కొంచెం టైం ఫ్రేమ్ అనేది ఉంటుంది కదా. సో దాంట్లో భాగంగా కొంత సమయాన్ని మేము తీసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అండ్ ఆల్సో ఇందాక జనసేన ప్రతినిధి చెప్పినట్టుగా, ఎస్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా కొంత ఎక్కువ సమయాన్ని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏ రకంగా ఉందో మనం అందరం చూసాం. 5 సంవత్సరాలుగా ఎంత ఇక్కట్లు పడ్డారో అక్కడ ప్రజలు, ఎంత ఇబ్బందులు పడ్డారు. సో డెఫినెట్ గా కొంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఇవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కానీ ఎప్పుడైతే అక్కడ కొంచెం సెటిల్ అయి ఇన్ ది సెన్స్ ప్రభుత్వ ప్రజాప్రభుత్వం ఏర్పడింది, అక్కడ ప్రజల్ని మనం చూసుకుంటున్నాం అనేటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మీద కూడా ఒక కాన్సన్ట్రేషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేటువంటిది, తెలుగుదేశం ఇంపాక్ట్ అనేటువంటిది, జనసేన ఇంపాక్ట్ అనేటువంటిది, భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ అనేటువంటిది గట్టిగా ఉంటుందండి తెలంగాణలో. ఎందుకో చెప్తాను వినండి. అంటే ఖచ్చితంగా ఈ మూడు కలవడం ఖాయమా? ఖచ్చితంగా మళ్ళీ సేమ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆ ఎన్డీఏ కూటమి లాగా ఇక్కడ కూడా ముగ్గురు కలిసే రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్కమింగ్ ఉన్నాయి, గ్రేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి, పోటీ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉందా? నేను సతీష్ గారు, నేను పార్టీ అధికార ప్రతినిధిగా, ఈవెన్ జనసేన అధికార ప్రతినిధిగా, అంటిల్ అండ్ అన్లెస్ పార్టీ అధికారికంగా ఏదైనా అనౌన్స్ చేస్తే తప్పించి మేమేం చెప్పడానికి ఉండదు మొదటి విషయం. కానీ
ఖచ్చితంగా ఎన్డీఏలో భాగస్వామ్యులుగా అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్డీఏలో భాగస్వామ్యులుగా మేము కేంద్రంలో కూడా ఉన్నాం. సో ఖచ్చితంగా ఇంకో రాష్ట్రంలో కూడా భాగస్వామ్యులుగా ఉండాలి, అందరం కలిసికట్టుగా పోటీ చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే పార్టీలుగా మాకు కూడా ఉంటుంది కదండి. ఉండదని నేను అనలేను కదా. కాకపోతే అధికారికంగా ఆ ప్రకటన కోసం అధికారికంగా ఎలా ఆలోచిస్తాయి అనేటువంటి దాని మీద అయితే ఒక్కొక్క క్లారిటీ రావాలి. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఇంజిన్ టీడీపీ, తర్వాత జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక పెట్టు అనుకుందాం. ఇక్కడ మెయిన్ ఇంజిన్ భారతీయ జనతా పార్టీ లీడ్ పార్టీ. అంటే మీరు ఒక లయన్స్ అయితే లీడ్ పార్టీకి అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది, దాంతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన చేయలేవాల్సిన పరిస్థితి. నేను ఒక విషయం చెప్తాను సతీష్ గారు, కోయలేషన్ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా ఎవరు లీడ్ ఎవరు ఇది అని ఉండదండి. నేను ఒక చిన్న విషయం చెప్తాను. యూ నో ఇట్, యు ఆర్ ఎ వెరీ సీనియర్ జర్నలిస్ట్, యూ నో ఇట్ వెరీ క్లియర్. ఎలా ఉంటుంది అని అంటే, పార్టీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు మ్యాచ్ అయితే మాత్రమే ఆ కోయలేషన్ అనేటువంటి సక్సెస్ఫుల్ గా ముందరికెళ్తుందండి. అలయన్స్ పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. ఇప్పుడు మనం కనుక ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే, ఎస్, ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకంటే టీడీపీ ఉండింది అనేటువంటి, టీడీపీ ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటుండొచ్చు. కానీ నిజంగా కూడా మొన్నటి ఎలక్షన్స్ లో ఒక్కొక్క టీమ్ వర్క్ ఏదైతే ఉందో మీరు గమనించండి. అటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇట్స్ అ వెరీ, అంటే ఐ వుడెంట్ సే వన్ ఇస్ ఫస్ట్, వన్ ఇస్ సెకండ్, వన్ ఇస్ థర్డ్ అని నేను ఎక్కడ చెప్పనండి. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఈ మాట చాలా గట్టిగా ఎందుకు చెప్తానంటే, దట్ ఈస్ కోయలేషన్ పాలిటిక్స్. రైట్. ఇవాల్టి రోజున ఎలా అయితే నేను ఒక విషయం చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మంత్రులుగా మిగతా వ్యక్తులు ఉన్నారు, అలానే మనకి మూడు పార్టీల నుంచి మంత్రివర్గంలో స్థానాలు ఉన్నాయి. సో ఎవ్రీ వన్ హాస్ గాట్ దేర్ ఓన్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ దేర్ అండ్ దేర్ వర్క్ దేర్. సో అయితే మీరు అన్న పాయింట్ ఏదైతే ఉందో, ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందంటే ఒక చిన్న మాట చెప్తాను సార్. ఇవాల్టి రోజున ఒక బెనిఫిట్ ఏదైతే ఉంటుందో, నేను ఆ బెనిఫిట్ ఏంటో చెప్తాను మీకు. 20 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంతంలో మేము అధికారంలో లేకపోయినా, ఎందుకంటే ఈ మూడు పార్టీల్లో మేము ఒకళ్ళమే కదా తెలంగాణ ప్రాంతంలో అధికారంలో ఇది వరకు. సో డెఫినెట్ గా 20 సంవత్సరాలుగా మేము అధికారంలో లేకపోయినా సరే తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణలో అభివృద్ధి చేసినటువంటి పార్టీగా మాకు గుర్తింపు ఉందండి. ఇప్పటికీ ప్రజలు మమ్మల్ని ఈ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసింది అని గుర్తిస్తారు. మీరు గమనించండి, గ్రామాల్లోకి వెళ్ళినా సరే మీరు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి బోర్లు ఎవరు తవ్వారని అడగండి. మీరు మారుమూల గ్రామాలకు వెళ్ళి బావులు ఎవరు తవ్వారు. జోత్స్నగర్ నేను కాదనట్లేదు, తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. బట్ తెలంగాణలో వైఎస్ఆర్ పాలన నచ్చిన వాళ్ళు గతంలో వైఎస్ఆర్ అభిమానులు ఇప్పటికే ఉన్నారు. కానీ అవి ఎంతగా ఓటు రూపంలో మారుతాయి, రేపు పొద్దున రాజకీయంగా ఎంతవరకు పనికొస్తాయి అనేది ఇప్పుడు కీలక పాయింట్ ఇక్కడ. నేను అదే చెప్పాను, అభిమానం వేరు, సానుభూతి వేరు, ఎలక్షన్స్ లో మీకు సపోర్ట్ గా నిలబడడం వేరు. సార్, 2014లో 15 సీట్లు గెలుచుకున్నాం. అప్పుడు బీజేపీ తోటి మాకు పొత్తులో ఉంది, వాళ్ళకి 5, మాకు 15, మొత్తం 20 సీట్లు ఇచ్చాం. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ కి ఆ రోజు 23 సీట్లు సార్. ఆ రోజున 23 సీట్లు సెంటిమెంట్ టైం అంటాం మీరు అప్పుడు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు 20 సీట్లు వచ్చాయి మా కూటమికి, వాళ్ళకి 23 వచ్చాయి. మేమే తెలంగాణ, మమ్మల్ని మించినటువంటి తెలంగాణ వాదులు లేరు అని చెప్పుకునేటువంటి కేసీఆర్ కి 60, 61, 62 ఉంది. సో అండ్ ఇప్పుడు 10 సంవత్సరాల తరువాత సెంటిమెంట్ అనేటువంటి దాన్ని నేను ఏమంటానంటే, సార్ ఒక విషయం చెప్తాను సతీష్ గారు, మీకు తెలుసు, ప్రాంతం బేస్డ్ గా రాజకీయాల్లో, మతం బేస్డ్ గా రాజకీయాల్లో, కులం బేస్డ్ గా రాజకీయాల్లో కొన్ని రోజుల మటుకే చేయగలుగుతారండి ఎవరైనా సరే. అల్టిమేట్ గా రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రజలు అభివృద్ధి ఈ సెంట్రీ అలాగా 42 సంవత్సరాల పాటు ఉండొచ్చు, ఇంకో 40 సంవత్సరాల పాటు కూడా ఉండగలుగుతాం. ముగించే ముందు, మొన్నటి ఎన్నికల్లో మీరు పోటీ చేయలేదు, ఇంత స్ట్రెంగ్త్ ఉంది అన్నారు, అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో ఆ పీక్ టైంలో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ వచ్చిన పరిస్థితి, దాన్ని మీరు పోటీ కూడా దూరంగా ఉన్న వాతావరణం, అంటే కేవలం కాంగ్రెస్ను గెలవాలని తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా కోరుకుంది కాబట్టి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పౌరులు మొత్తం కాంగ్రెస్కే ఓట్లేశారు అనేది బాగా విస్తృతంగా చర్చ జరిగింది. అంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ చుట్టూ ఒక వైఫై లాగా, దీని నుంచి బయటపడి ఈ అలయన్స్ లో వెళ్లే వాతావరణం ఉంటుందా, ఉంటే ఎంతవరకు మీరు సక్సెస్ సాధించగలరు? సతీష్ గారు, మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి చాలా సందర్భాల్లో క్లారిఫికేషన్ ఇచ్చున్నాము. ఒక అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, ముఖ్యంగా అక్కడ జరిగింది ఏంటి అంటే పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని, అంటే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఏదో విమర్శించాలని కాదు, అప్పుడు కూడా చెప్పాను మేము రిమెంబర్ సతీష్ గారు, ఆయన చేసినటువంటి కొన్ని కొన్ని పనుల వల్ల పార్టీ నష్టపోయినటువంటి పరిస్థితి ఉండింది. ఆ టైంలో వితౌట్ ప్రిపరేషన్ ఏది కూడా అందున జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఎప్పుడైతే
అప్పుడు ప్రిజన్ లో ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో పోటీ చేసి క్యాడర్ నష్టపోయేలా చేసేటువంటి ఒక పరిస్థితులు అయితే ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున మేము పోటీ చేయకూడదు అనేటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఎవరికి మేము సపోర్ట్ చేయలేదు సతీష్ గారు. ఓకే, చాలా అధికారికంగా నేను చాలా సార్లు ఇంక్లూడింగ్ మా నాయకులను కూడా మేము ఈ క్లారిఫికేషన్ ఇచ్చున్నాం, మేము ఎవరికి సపోర్ట్ చెయ్యలేదు ఎక్కడికక్కడ వాళ్ళకి, ఎందుకనంటే బికాస్ దెర్ వాజ్ నో కామన్ డెసిషన్ టేకెన్. సో ఎవరైతే ఎక్కడైతే ఇప్పుడు లోకల్ పరిస్థితుల్ని బట్టి క్యాండిడేచర్ ని బట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సపోర్ట్ అన్నాం అంతే, అంతే తప్పించి మేము ఎవరికి. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్ వేసేటప్పుడు విజయం సాధించినప్పుడు తెలుగుదేశం పార్టీ నేను విషయం చెప్తాను. మరి ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల దగ్గరికి బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చారండి. ఇప్పుడు నిన్న కాంగ్రెస్ లో చేరినటువంటి అరకెప్పుడు గాంధీ గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. సో బికాస్ ఒక్కొక్క ఎన్నికల్లో భాగంగా వాళ్ళు మాకు ఓట్ వేయండి అని అడగడానికి వచ్చుంటారు. అండ్ ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇది ఎస్ చాలా మటుకు ఒక రాంగ్ నోషన్ తీసుకుపోయేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ కూడా చేసింది. ఈవెన్ చాలా చోట్ల ఇప్పుడు మీరు తీసుకోండి, శేర్లింగంపల్లి కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఈవెన్ ఖమ్మం దగ్గర కావచ్చు, చాలా చోట్ల ఇప్పుడు మీరు మాట్లాడే నామా నాగేశ్వరరావు గారు కూడా మన సంబంధించినటువంటి ఎన్నికల్లో వచ్చి మాకు ఎక్స్టెండ్ చేయండి సపోర్ట్ అని అడిగారు. సో ఎప్పుడైతే మేము పోటీలో లేమో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు మమ్మల్ని అడిగారండి. దీనిపై క్లారిటీ ఇవ్వండి, అదే నామా నాగేశ్వరరావు అదే మల్లారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు, చాలా మంది పాత సీనియర్లు మళ్ళీ టచ్ లోకి వస్తున్నారు అంటున్నారు, వాస్తవమేనా నిజంగా ఆ వాతావరణం ఉందా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం తెలంగాణలో? నేను ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది మాతో టచ్ లో ఉన్నారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశం ఉంటే మా పార్టీ తలుపులు వాళ్ళకి తెరిచుంటాయి. వాళ్ళ స్వార్థం కోసం ఎవరన్నా వస్తారంటే మాత్రం ప్రాబబ్లీ విల్ నాట్ థింక్ ఆఫ్ ఇట్ బికాస్ వి హావ్ ఇనఫ్ లీడర్షిప్ ఇన్ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ జోత్స్న గారు, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు.